హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ టెక్ నేను మీ గ్రామ వాలంటీర్ మున్లక్ష్మిని ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు సంబంధించి అందరినీ కూడా శ్రామ్ అనే వెబ్సైట్ నందు రిజిస్టర్ చేయనున్నారు ఈ అసంఘటిత కార్మికులు అంటే నేషనల్ డేటాబేస్ ఆఫ్ అనార్గనైజ్డ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ కింద దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల మందికి పైగా గుర్తించనున్నారు వీరందరూ కూడా ఈశ్రామ్ అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత యుఏఎన్ అనే ఒక నెంబర్ జనరేట్ అయ్యి ఒక ఐడి కార్డు కూడా మనకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీదుగా అసంఘటిత కార్మికుల కింద దాదాపుగా రెండు కోట్ల మంది పైగా గుర్తించనున్నారు మనం ఈ వీడియోలో ఈ అసంఘటిత కార్మికుల కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలేంటి అలాగే ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఈ అసంఘటిత కార్మికుల కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు అసంఘటిత కార్మికులు అంటే ఎవరు అన్ని అంశాల గురించి కొంచెం డీటెయిల్ గా చూద్దాం ముందుగా అసంఘటిత కార్మికులు ఎన్డియుడబ్ల్యూ నేషనల్ డేటాబేస్ ఆఫ్ అనార్గనైజ్డ్ వర్కర్స్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలేంటి అనేది చూద్దాం వయసు పదహారు సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించని వారు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ మరియు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ సదుపాయం లేని వారు అసంఘటిత కార్మికుల కేటగిరీలలో తప్పనిసరిగా పనిచేస్తూ ఉండాలి అలాగే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఈ రిజిస్ట్రేషన్ కు తప్పనిసరిగా మ్యాండటరీగా కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ నంబర్ ని ఈ కేవైసీ చేయడం తప్పనిసరి మన ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ కి ఓటీపీ వస్తుంది అలాగే వేలిముద్ర లేదంటే ఐరిష్ వాడుకులో ఉన్న బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా కావలసినటువంటివి అలాగే లేకున్న అంటే ఆప్షనల్ డాక్యుమెంట్స్ విద్యా అర్హత సర్టిఫికేటు ఆదాయ ధృవీకరణ పత్రం వృత్తి ధృవీకరణ పత్రం స్కిల్ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్లు లేకుండా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఈ ఎన్డీయూడబ్ల్యూ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం ఎన్డీయూడబల్యూ రిజిస్ట్రేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉచితంగా నిర్వహిస్తారు ఎలాంటి ఫీజుని చెల్లించనవసరం లేదు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి అసంఘటిత కార్మికునికి పన్నెండు అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు యుఏఎన్ అంటే యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రతా పథకాలు వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం జరుగుతుంది ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి కేవలం పన్నెండు రూపాయల ప్రీమియంతో ఒక సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పిఎంఎస్బీవై కింద రెండు లక్షల ప్రమాద లేదా మరణ అంగవైకల్య బీమా ఉచితంగా కల్పించడం జరుగుతుంది ప్రభుత్వం అసంఘటిత కార్మికులను ఉద్దేశించి చేసే పథకాలు మరియు విధానాలకు ఈ డేటాబేస్నే ప్రామాణికంగా తీసుకోనున్నారు వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించి వారికి ఉపాధి కల్పించడంలో కూడా ఈ డేటాబేస్నే ప్రామాణికంగా తీసుకోనున్నారు ఓకే అండి ఇప్పుడు మనం అసలు అసంఘటిత కార్మికులు అంటే ఎవరు ఏ ఏ కేటగిరీలకు చెందినవారు అనేది ఒకసారి చూద్దాం చూడండి అసంఘటిత కార్మికులు అంటే వ్యవసాయ మరియు అనుబంధ ఉపాధి పనివారు చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు ఉద్యానవనాల పనివారు నర్సరీలు పాడి పరిశ్రమ ఉమ్మడి వ్యవసాయదారులు మత్స్యకారులు భవన మరియు దాని అనుబంధ రంగాలలో పనిచేసేవారు తాపి తవ్వకం రాళ్ళు కొట్టే పని సెంట్రింగ్ రాడ్ బెండింగ్ శానిటరీ ప్లంబింగ్ పెయింటర్ టైల్స్ ఎలక్ట్రిషియన్ వెల్డింగ్ ఇటుక సున్నం బట్టీలు రిగ్గర్లు కాంక్రీట్ మిక్సర్లు బావుల తవ్వడం పూడిక తీయడం పనులు చేసేవారు తదితరులు అందరూ కేటగిరీల వారీగా అసంఘటిత కార్మికులు రైతులు అంటే చిన్న మరియు మధ్య తరగతి రైతులు వ్యవసాయ కూలీలు కౌలు రైతులు పశువుల కాపరులు సెరీకల్చర్ కాపర్లు అలాగే మత్స్యకారులు మత్స్యకారులకు సంబంధించి ఎవరెవరు వస్తారు అనేది ఇక్కడ చూపిస్తుంది అలాగే చిన్న పరిశ్రమల కార్మికులు ఎగ్జాంపుల్ బీడి చుట్టేవాళ్ళు తోలుపని కార్మికులు వీరందరూ కూడా చిన్న పరిశ్రమల కార్మికుల కిందకి వస్తారు చేనేత కార్మికులు గార్మెంట్ కార్మికులు నూలు వడికేవారు వీరందరూ కూడా చేనేత కార్మికుల కింద రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు వడ్రంగులు అలాగే వీధి వర్తకులు రవాణా కూలీలు కూలీలు ఇతరులు వీరందరూ కూడా అసంఘటిత కార్మికుల కింద రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చినటువంటి అసంఘటిత కార్మికులు నేషనల్ డేటాబేస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరెవరు అర్హులు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది మొత్తం చూసాం కదండి ఒకవేళ మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది మీరే చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించి నేను ఇంకొక వీడియో చేస్తాను ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం గాను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది థ్యాంక్ యూ